హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, వీడియోలో నేను బ్లూ లైట్ ఫిల్టర్ నైట్ మోడ్ అనే ఒక అప్లికేషన్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో ఈ యాప్ యూజ్ ఏంటంటే, జనరల్గా వచ్చేసి మనం బ్రైట్నెస్ను పెంచుకుంటున్నాం, తగ్గించుకుంటుంటాం కదా. సో బ్రైట్నెస్ తగ్గినప్పుడు యావరేజ్గా డల్ అయిపోతుంది, పెంచుకుంటే యావరేజ్గా బ్రైట్ అయిపోతుంది. కానీ ఈ యాప్లో వచ్చేసి అలా కాదన్నట్టు, చాలా వెరైటీగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు అకౌంట్ కాల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డాష్బోర్డ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇంటెన్సిటీ. సో చూడండి, నా బ్రైట్నెస్ అనేది చేంజ్ అవుతుంది, కలర్స్ కొంచెం కొంచెం కలర్స్ చేంజ్ అవుతుంది. సో చూసారా, ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే కలర్ చేంజ్ చేసుకోవాలంటే దీనిలో మీద క్లిక్ చేయాలి. ఇలా పక్కల ఇలా క్లిక్ చేస్తే ఇదిగోండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ అంతగా మీకు అనిపించకపోవచ్చు, కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి ఒకసారి. సో చూసినట్లయితే కలర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. మీరు పర్టికులర్గా ఇది నేను రికార్డ్ చేసే స్క్రీన్లో మీకు అంత పర్టికులర్ కనిపించదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇందులో మీకు నచ్చిన మీ ఐకి అంటే మీ కన్నుకు కరెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్ని మీరు డిసైడ్ చేసుకొని ఉంచుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుంటుంది యాప్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది కూడా స్క్రీన్దే డిమ్మర్ వెళ్ళని చెప్పేసి. సో ఇక్కడ ఇది అండ్ తర్వాత వచ్చేసి ఈ ఆటో సెట్, ఆటో టైమర్. ఇది మనకి ఎంత 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 సమయం వరకు ఇలా ఉండాలనుకుంటున్నాం డిమ్గా అనేది ఇక్కడ మేము ఆటో టైమర్ని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది యాప్ అయితే. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాడి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ అండ్ పాస్ 60 సెకండ్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ స్టాప్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, బాగుంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదు, ట్రబుల్ షూటింగ్ అనేది వచ్చేసి నార్మల్గా డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్. సో ఏ యాప్కి అయితే కాల్ అంటారో అలా మాత్రం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఆటో స్టార్ట్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతే, ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆటో స్టార్ట్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా వచ్చేసి స్టాప్, ఇదంతా వద్దనుకుంటే ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేయనట్టయితే నార్మల్గా ఉండిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇది ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.